తెలంగాణ బీజేపీ అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది పార్టీ నుంచి చేజారుతున్న నేతలతో కమలంలో కలకలం మొదలైంది కాంగ్రెస్ తో వరంగల్ జిల్లా నేత రేవురి రెడ్డి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు టచ్లో ఉన్నారు అంబర్పేట బరిలో ఉన్న కిషన్ రెడ్డి ఇప్పటికే కార్యకర్తలకు స్పష్టతనిచ్చారు సీనియర్ నేత లక్ష్మణ్ పోటీకి దూరంగా ఉంటారని తెలుస్తోంది గజ్వేల్ హుజూరాబాద్ రెండు స్థానాలపై ఈటల రాజేందర్ ఆసక్తి చూపుతున్నారు మిగతా అభ్యర్థుల్లో టికెట్స్ పై టెన్షన్ మొదలైంది రెటికమ్ మరింత సమాచారం బీజేపీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు విక్రమ్ చెప్పండి ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది మరి ఏం జరుగుతోంది అక్కడ ప్రస్తుతం హరిత ఈరోజు సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగాల్సి ఉంది అది వాయిదా పడినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో తెలంగాణ అభ్యర్థుల ఎంపిక అన్నది దాదాపుగా మరో రెండు మూడు రోజులు ఆలస్యమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మనం చూసుకోవచ్చు ఇప్పటికే బీజేపీ నుంచి కొంతమంది నేతలు చేచారుతున్నారు వరంగల్ జిల్లాకు చెందిన రేవూరి ప్రకాష్ రెడ్డి గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు అతను కూడా కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వెళ్లారు ఆ తర్వాత ఇప్పటికే ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు కాంగ్రెస్లోకి వెళ్తున్నట్టు ప్రచారం జరుగుతుంది అందుకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బోధ్ నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించలేదు అని చెప్తున్నారు బోధ్ నుంచి ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ఒక ప్రచారం అయితే విస్తృతంగా సాగుతుంది నేతలు చేచార చేచారుతుండటంతో బీజేపీలో కొంత అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మరోవైపు కొన్ని స్థానాలకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి అంబర్పేట నుంచి పోటీ చేస్తానని చెప్పే స్థానిక కేడర్కి అంతా కూడా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు అదేవిధంగా మనం ముషిరాబాద్ నుంచి చూసుకుంటే డాక్టర్ లక్ష్మణ్ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్న నేపథ్యంలో అతను ఈసారి ఎన్నికలకు పోటీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది అయితే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకేఆర్న గద్వాల నుంచే పోటీ చేస్తానని చెప్పి స్పష్టం చేస్తున్నారు అదేవిధంగా మనం చూసుకోవచ్చు మిగతా స్థానాలు నగర శివారు ప్రాంతం పై హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలపై ఎక్కువగా పోటీ చేయడానికి నేతలు ఆసక్తి చూపుతున్న పరిస్థితి ఉంది ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తానని చెప్పి ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు ఈ నేపథ్యంలో మరో నేత ఇబ్రాహీంపట్నం నుంచి బూర నర్సేగౌడ్ కూడా పోటీ చేసే ఉన్నాయి నగర శివారు ప్రాంతాల్లో ఎక్కువగా పోటీ ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది అయితే అభ్యర్థులు ఎవరైతే పోటీలో ఉన్నారో వారంతా కూడా ఆశావాహుల్లో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు ఎప్పుడు మరింత జాప్యం జరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది కీలక ఉందని చెప్పుకోవచ్చు హరిత థ్యాంక్ యూ విక్రమ్